ఈరోజు రాయదుర్గం తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు నాయుడు గారిని అరెస్టుకు కారణంగా ఈ రోజు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ రోజు మనం ఒక్కసారి ఆలోచించాలి, ఈ అరాచక పాలన జగన్ మోహన్ రెడ్డి పాలన ఎలాగుందంటే ఒక ఫ్రాక్షనిస్ట్ నేచర్ ఉన్న ముఖ్యమంత్రి ఇంత కాక ఇంకా ఏమి చేయగలడని చెప్పి ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. ఈ రాక్షసుడు జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు 40 ఏళ్ల చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మచ్చ తీసుకురావడానికి ఏదో ఒక కారణం చూపించి సిబిఐని ఉసిగొల్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని పోయిన ఆయన వాళ్ళ నాన్న కానీ వాళ్ళ తాతలు కానీ ఎవ్వరు కూడా ఎవ్వరు ఏమి చేయలేకపోయినారు. ఈరోజు ఈ బచ్చ జగన్మోహన్ రెడ్డి చేత ఏమవుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మచ్చలేని మహారాజు మా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రాథమిక సాక్ష్యాలు కూడా లేకుండా ఆయన్ని 2019లో నిర్ణయించిన ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా ఈరోజు అదనంగా ఆయన పేరు ఎక్కించి కావాలనే కక్షపూరితంగా ఆయన్ని జైలుకు పంపించాలనే కారణంతోనే ఆయన అరెస్ట్ చేసి తీసుకోవడం జరిగింది. 74 సంవత్సరాలు ఆయనకు ఉన్న ఈ వయసులో ఇంత ఇబ్బంది పెడుతున్నాడు. మేము ఒక్కసారి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఒక్కసారి మేము అనుకుంటే నీవెంత అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా నాయకుడు అందరూ సమన్వయంతో పాటించండి, ఎక్కడ అల్లర్లు చేయద్దండి, శాంతియుతంగా నిరసనలు చేయండి అని చెప్పే కారణం వల్ల మేము ఈరోజు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు జరుపుతున్నాం. ఒక్కసారి మా నాయకుడు ఈరోజు అక్కడ జైల్లో ఏదైనా ఇబ్బంది పడితే భవిష్యత్తులో ఇటువంటి నిరసన కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేసి మేము చంద్రబాబు నాయుడు గారు విడుదలయ్యే క్షణం వరకు మేము ఈ నిరసన కార్యక్రమం వదిలిపెట్టాం. మిమ్మల్ని రాబోయే 2024 ఎలక్షన్స్లో ప్రజాక్షేత్రంలో మేము తొడగొట్టి చెప్తున్నాం. నిన్ను తరిమి తరిమి కొట్టే కార్యక్రమాలు మేము ఎన్నో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.